అసూయాగ్రస్త కాను వీరల చనతలతోనే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా? ఒక్క నాటికి నేను కోరుకోను. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను. ఎట్టులుమ్మలిక చేసి కలగితి కాక నాకు విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం వలన నాకు ఈ కోరిక వచ్చింది శపించాలని. దుఃఖం ఎందుకు వచ్చిందంటావా? ఈ పిల్లలు ఉన్నారే, ఈ కౌంత్యయులు, వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే. కానీ ఒక్కట ఆలోచించు, చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు. శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు, మడిసిపోయాడు. అక్కడ వరకు నాకేమీ అనుమానం లేదు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు, కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా. అందుచేత నా మనసు కదిలిపోయింది. ఏమిటా తప్పు అంటావేమో. కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప. దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు. మరి తొడల మీద కొట్టాడే, తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే. మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు, వీడు అధార్మికంగానే చంపాడుగా. వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు, వీడు ధర్మం పట్టుకు గెలిచాడు. నాకు కోపం లేదు, నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా? వీడు అధర్మం పట్టుకున్నవాడేనే, వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడు చంపేశాడే. అధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది? ఆ దుఃఖం వచ్చి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసిందే, వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే. అందుకు శపించాలనుకున్నాను. ఆమెది శోకములోంచి ఆలోచన తప్ప శోకము వలన వచ్చిన కోపము, కోపము వలన వచ్చిన ఇంద్రియ నిగ్రహము లేని స్థితి కట్టుబాటు తప్పి మాట్లాడుతున్నది కాదు. ఎలా నిరూపణం చేస్తోందో చూడండి. ఏమలా సంపచ్చా? అత్తెర కుల్లంబు నొంపకున్నే అప్పుడు నా మనసు బాధపడదా, శోకం రాదా? నేను అసూయాగ్రస్తనని ఎలా అన్నారు వ్యాసభగవానునా మీరు? నాకు అసూయ లేదు, కానీ భీముడు చేసింది తప్పా కాదా? తొడల మీద ఎలా కొట్టాడు దుర్యోధనుణ్ణి? అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానమ్మా, అందుకు శపించబోయాను. నేను అసూయాగ్రస్తన అనకండి, ఆ గుణం నాకు లేదు. సాధారణంగా మనందరం కూడా గాంధారి విషయంలో చటుక్కున చెప్పే తీర్పు ఏమిటంటే గాంధారికి అసూయ ఉందంటాం. వ్యాసుడి ముందు నిరూపించుకుంది నాకు అసూయ లేదనే. శోకము చేత చేశాను ఆ పని, అది కూడా ధర్మం తప్పిందని శోకం తప్ప దుర్యోధనుడు చచ్చిపోయాడని శోకం కాదు. దుర్యోధనుడు చచ్చిపోయాడు, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఎవరు చచ్చిపోయినా అధర్మం వల్ల చచ్చిపోయారు. నాకు అందులో అనుమానం లేదు. నా కొడుక్కి ఆశీర్వచనం చేశా, ధర్మం ఉన్న చోట నెగ్గుతుంది రా అబ్బాయిని. కానీ మరి భీముడు ఎందుకు ధర్మం తప్పాడు? ఇది నా బాధ. వెంటనే ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి? భీముడు చెప్పాలి. అందుకే భీముడు లేచి, అమ్మా నీకు నమస్కారం, నేను చెప్పుకుంటున్నటువంటి మాటలు జాగ్రత్తగా విను తల్లి అని చెప్పాడు. అమ్మా దుర్యోధనుడు మహాబలవంతుడు, మహాబలవంతుడైన వాణ్ణి మట్టు ఎలా ఏదో ఒక రకంగా పెట్టకపోతే ధర్మం నిలబడదు. అది ఏ రకంగా అన్నది విడిచిపెట్టు, ధర్మం నిలబడాలంటే పడిపోవాలి తప్పదు అధర్మం. అధర్మం అంతా దుర్యోధనుణ్ణి ఆశ్రయించి ఉంది, అందుకు కొట్టి చంపానమ్మా తొడల మీద. మొదటి కారణం ధర్మం నిలబెట్టడానికే అధర్మాన్ని పడగొట్టాను. అక్కడ కొంచెం ఐక్లభ్యం వచ్చినా అది విషాదహృదయమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి. అసలు ఆ మాట్లాడడంలో ఈ నేర్పేమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. భారతాదులు చదివితే మాట పదునిక్కుతుంది, అందులో కౌశలం ఏర్పడుతుంది. అందుకని అమ్మ దుర్యోధనుడి తొడలు అందుకు విరగ్గొట్టానమ్మా. పైగా నీకు తెలుసు కదా, ఒకనకొకప్పుడు ఈ దుర్యోధనుడు చేయరాని దారుణమైన పని చేశాడు కదమ్మా. అబల ఏకవస్త్ర ద్రౌపదీదేవిని సభకిచ్చి ఒలువలుచ్చి తన తొడ మీద కొట్టి చూపించి వచ్చి కూర్చోమన్నాడే. ఆ రోజు సభలో లేచి నిలబడి నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాను కదా, దాపరికంగా చంపానమ్మా. చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం క్షాత్రధర్మం కాదా? మరి క్షాత్రధర్మం అయినప్పుడు ధర్మమే నేను నిర్వర్తించాను. అసలు ఇప్పుడేమిటమ్మా, పౌరుషమున్నవాణ్ణి, బలం కలిగిన వాణ్ణి, ధర్మాన్ని నమ్మిన వాణ్ణి కాబట్టి ఆ రోజే విరగ్గొట్టేయాలి తొడలు. ధర్మానికి కట్టుబడి ఎన్ని అగచాట్లు పడ్డామమ్మా 13 ఏళ్ళు, అది ఆలోచించమే. అది ఆలోచించకుండా దుర్యోధనుడి తొడల మీద కొట్టానని చటుక్కుని శపించబోయానంటావేమమ్మా దుఃఖం కలిగిందని? ఎక్కడ ధర్మం తప్పానమ్మా? ధర్మం నేనా తప్పింది? నేను తప్పినవాడనైతే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేసిన తరువాత
దుర్యోధనుడికి కృష్ణుడి పనపున రాయభారం పంపినప్పుడు నేను కూడా ఐదుళ్ళు ఇచ్చిన చాలని కబురు చేసిన వాళ్ళల్లో ఉన్నాను. అంటే నీ కొడుకు మాట విని ఉంటే అతని తొడల మీద కొట్టి పడగొడతానన్న ప్రతిజ్ఞ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డవాణ్ణి. వినని మూర్ఖత్వం చేత అధర్మం చేత మాకు ఐదుళ్ళు ఇవ్వకూడదని పట్టుపట్టి మమ్మల్ని పాడు చేయాలనుకుని మరణించిన వాడి గురించి ధర్మం తప్పేనని ఎందుకమ్మా అంటావు? ఎక్కడుందమ్మా నా తప్పు? ఇంతటి గాంధారి వింది. ఓ సమంజసం, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను రా అబ్బాయి అని ఆ చావు సామదగునం నీచునకు వాని వలన నిక్కంబరయన్నీ చెప్పిన ఎన్నియుకల వా చేదియు తగవ నీకు అది ఎట్లుండం? బాగుంది రా అబ్బాయి, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను. ఆ నీచుడు అలా చావలిసింది. ఆమె కూడా ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం తొడతరిచి కూర్చోమ్మరణం వినేటప్పటికీ ఒళ్ళు మండిపోయింది. అంటే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే ఆమె ధర్మపక్షపాతి. కాబట్టి నువ్వు దుర్యోధనుణ్ణి చంపడం దోషం కాదు, కానీ మళ్ళీ ఇంకొక ప్రతిపాదన తీసుకొస్తాను. తీసుకొస్తూ అంది, వైరిని చంపుదురుగాక వ్రచ్చి నిత్తు రిత్తుకొని క్రోలు క్రూరాత్ము లిచటనైనా ఎన్నడేనియు కలిగిరే ఇవు తక్క అది వృకోదర వృక విధమసుర భంగి. లోకంలో శత్రుత్వం పెట్టుకుని ఎదర శత్రువు దొరికినప్పుడు క్రూరంగా చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ సోదరుడు కదా దుశ్శాసనుడు, మనిషి నిత్తురు మనిషి తాగడు కదా, మనిషి నిత్తురు తాగేది తోడేలు కదా, నీ తమ్ముడని కూడా చూడకుండా దుశ్శాసనుణ్ణి పడగొట్టి గుండెలు బద్దలగొట్టి శరీరం మీద కూర్చుని నెత్తురు తీసి ఎలా తాగావు? తోడేలువా రాక్షసుడివా మనిషివా? అలా చంపచ్చా? అది ధర్మమా? అంత ఆక్రోశం ఉండొచ్చా? వాడు నా కొడుకు, నువ్వు అలా చంపితే, నువ్వు అసురుడిలా ప్రవర్తిస్తే, తోడేలులా ప్రవర్తిస్తే, లోకంలో ఎవరూ చంపని రీతిలో చంపితే అది నువ్వు గొప్పనుకుంటూ ఉంటే అది ధర్మము కన్నా దూరంగా జరిగి చంపడం కాబట్టి నేను దుఃఖాన్ని పొందితే తప్ప. మళ్ళీ ఇంకొక ప్రశ్న తీసుకొచ్చి మళ్ళీ భీష్ముడి చేతులు జోడించి, అమ్మా నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను తల్లి, ఆనాడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చెయ్యడానికి ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఆమెని జుత్తు పట్టి ఈడ్చి తీసుకొచ్చాడే, రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి అన్న విషయం కూడా చూడలేదే? ఉదిన గారు తల్లితో సమానం కదా, పాండవ పత్ని కదా. అటువంటి ఇల్లాలిని, అటువంటి ధర్మమూర్తిని, యజ్ఞము నుంచి ఆవిర్భవించిన యాజ్ఞసేనిని జుత్తు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్రని అంతమంది చూస్తుండగా సభలో ఆమె మొల మీద బట్ట లేకుండా ఉలవాలని ప్రయత్నం చేశాడే, ఆనాడు భగవదనుగ్రహం చేత అక్షయంగా వస్త్రాలు కలిగాయి తప్ప ఎంత బాధ పొందామమ్మా భర్తలమయ్యుండి. ఆనాడే నేను ప్రతిజ్ఞ చేశాను దుశ్శాసను అలా చంపుతానని. కానీ అమ్మా ప్రతిజ్ఞా పాలనమునందు కూడా యథార్థమునకు దుశ్శాసనుణ్ణి నేను అలా చంపలేదు. ఎందుకో తెలుసా? నేను దుశ్శాసనుణ్ణి పడగొట్టి చంపుతున్నప్పుడు నా ప్రతిజ్ఞ గుర్తొచ్చిన కురువీరుడు నేను ఎక్కడ అతన్ని గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగుతానోనని అందరూ కలిసి ఒక్కసారి నన్ను చుట్టుముట్టారు. వాళ్ళందరూ భయపడేటట్టుగా చేయడానికి వక్షస్థలాన్ని భేదించి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకున్నట్లు నటించాను తప్ప నెత్తురు తాగలేదమ్మా. మనిషినా మృగాన్నా రాక్షసున్నా అమ్మా, అందున సోదరుడి యొక్క నెత్తురు తాగుతానా అమ్మా? ఎలా నమ్మావమ్మా ఈ మాటలు? నేను అటువంటి తప్పు చేసిన వాడను కాదమ్మా, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానంతే. నన్ను నేను రక్షించుకోవడానికి ఆ క్రౌర్యాన్ని నటించి ఆవిష్కరించానంతే. నేను క్రుద్ధమూర్తినై చేసిన తప్పు కాదమ్మా అది. నీవు చెప్పినట్లు నేను అలా చేసిన వాడను కాను తల్లి, నన్ను మన్నించు. వెంటనే ఆమె సంతోషించి, మంచిది అయితే నువ్వు చెప్పినటువంటి మాట వింటాను, కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న తెచ్చిందంటే మీకేమర్థమవుతోంది దీన్ని పెట్టి? ఏదైనా తట్టుకోగలిగింది కానీ జీవితంలో పుత్రమరణాన్ని తట్టుకోలేకపోయింది. అక్కడ మాత్రం తల్లితనం బేలతనం పైకొచ్చింది. ఒక అమ్మగా ఒకడు కాదు నూరుగురు మరణించారు, నా కొడుకన్నవాడు మిగలలేదు. అక్కడ బాధని ఆవిడ ఆపుకోలేకపోయింది.
ఆపుకోలేకటి నేను మీ మిమ్మల్ని శపించవచ్చనడానికి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తోంది. అందుకనంది అందులకు నూతకోలగానకట ఒకరినైన నిలుపక నూర్వుర అదయ వృత్తి మృంగితివి అందెవ్వడేనియు నీకు ఎగ్గులాచరింపని వాడు లేడయ్యనయ్యా. నూరుగురిని చంపేశావే, ఒక్కడు నీకు తప్పు చేయని వాడు లేడా? పోని, నూరుగురు తప్పులు చేశారయ్యా. అప్పుడు ఈ పెద్ద తల్లి గుర్తు రాలేదా? పెదనాన్న గుర్తు రాలేదా? అంధుడు మా పెద్దనాన్న, కళ్ళకి పట్టం కట్టుకున్నది మా పెద్దమ్మ. ఒక్క కొడుకు లేకపోతే వాళ్ళ బతుకు ఎలా, చేయూత లేకుండా ఎలా బ్రతుకుతారు అని మీ జ్ఞాపకం రాలేదా? నూరుగురిని చంపేయాలా? అలా చంపితే కానీ నీ కసి తీరదా? నూరుగురిని ఎందుకు చంపావు అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చారు. ఆయనకి కదా శాపం ఇవ్వాలనుకుంది పెద్దవాడని. ఏడా మహారాజు, ఎందుకని గెలిచి రాజయ్యాడు కదూ, అందుకని ఎత్తి పొడిచింది ఏడా మహారాజు అనగానే ధర్మరాజు గారికి అపగపా ముందుకొచ్చాడు. ముందుకొచ్చి, అమ్మా, అంతఃపురంలో ఉండేటటువంటి అనేక మంది దాసదాసీ జనం చేత నీ పాదములకు నమస్కరించాలని వచ్చేటటువంటి అనేక మంది సామంతరాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడిన కారణం చేత రాగరంజితములై అరుణరాగములతో ప్రకాశించేటటువంటి నీ పాదపద్మములకు పెద్దవా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాడమ్మా. అమ్మా, నేను ధర్మరాజుని, కానీ తల్లి నేను నీతో ఒక యథార్థాన్ని మనవి చేస్తున్నాను. అమ్మా, నేను నీ చేత శపింపబడడానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన వాణ్ణి, కఠిన చిత్తుణ్ణి, నిజంగానే నీ నూర్గురు కొడుకులను చంపిన వాణ్ణి. నీ నూర్గురు కొడుకులు ఏమిటమ్మా? భీష్మ ద్రోణాది వీరులందరూ నా వల్లనే మరణించారు. నేను రాజ్యం కోసం యుద్ధం చేసి ఉండి ఉండకపోతే వాళ్ళందరూ ఇలా మరణించి ఉండేవారు కాదు. అమ్మా, నీ చేత శాపం పొందడానికి నేను పరిపూర్ణమైనటువంటి అర్హత పొందినవాడిని. కాబట్టి యథేచ్ఛగా ఈ క్షణంలోనే నేను మరణించేటట్టుగా నాకు శాపం హక్కుని విడిచిపెట్టమ్మా అని వంగి నమస్కరించాడు. శపిద్దామనుకున్న గాంధారి దగ్గరికి ముందే ధర్మరాజు గారు వచ్చి, అమ్మా, నువ్వు నన్ను శపించేయి, నేనేనమ్మా యుద్ధం చేయించింది, నేనేనమ్మా ఇంతమందిని చంపేసింది, నీ మనసులో ఉన్నదే కదా, కాబట్టి నన్ను చంపి శపించి చంపేయి అంటే ఆవిడ ఏమీ అనలేక ఉండిపోయింది. ఏమీ అనలేక ఉండిపోయింది, కానీ కన్నులు మాత్రం కోపంతో ఎరిపెక్కి, ఆ ఎరిపెక్కినప్పుడు ఆవిడ కళ్ళకున్న కట్టు కొద్దిగా జారింది. ఆ కంటి కాంతి, ఎర్రటి కాంతి వచ్చి ధర్మరాజు గారి పాదాల మీద పడి ఎర్రగా బొబ్బెక్కినట్టయింది. ఇది చూసి అర్జునుడు కృష్ణుడి చాటుకు పారిపోయాడు. భీముడు, నకులుడు, సహదేవుడు తలకొక వైపు తప్పుకున్నారు. ఆమె సంభాళించుకుని ఒక్క మాట అంది, ఒక్కరిని నీవు సంపక తక్కిన అంతటనే ప్రతిన తప్పునే విభవం బెక్కగా మీ అన్న నతండెక్కటి రాజ్యంబు చేయ నీడే కుమారా. భీముడి వంక చూసి మళ్ళీ అంది, ఏమయ్యా, ఒక్కడిని వదిలిపెట్టేస్తే వాడు పెద్ద కుట్ర చేసి మీ అన్నని మిమ్మల్ని చంపేసి రాజ్యం చేయకుండా చేస్తాడా? ఒక్కడిని వదలలేరయ్యా మా కోసం, ఒక్కడిని వదలకుండా చంపేశారే అని ఊరుకుంది, శపించలేదు. వెంటనే ఆ పిల్లల ఐదుగురిని చూసి, వెళ్ళి మీ అమ్మ కుంతీదేవికి నమస్కరించండి అంది. ఇప్పుడు ఈ ఐదుగురు వెళ్ళి కుంతీదేవికి నమస్కరించారు. ఆ ద్రౌపది కోడల్ని చూసింది కుంతీదేవి, ఎంతో ఏడ్చింది. మరి ఐదుగురు కొడుకులు మరణించారు, ఏడ్చింది. ద్రౌపదీదేవి కూడా కుంతికి నమస్కారం చేసింది. కుంతీదేవి గాంధారికి నమస్కారం చేయమని ద్రౌపదీదేవిని తీసుకొచ్చింది. వచ్చి నమస్కరిస్తోంది ద్రౌపది. ఆమె విశాల హృదయం చూడండి గాంధారిది. ఇంత కష్టంలో ఉండి మహాతల్లి ద్రౌపదిని చూసేటప్పటికి మాత్రం ఎంత అనునయంగా మాట్లాడింది. అది కుంతీదేవి కానివ్వండి, గాంధారి కానివ్వండి, ఇంటి కోడలనేటప్పటికి ఆ ప్రేమ, ఆ గౌరవం. అందుకే పుత్రి, ఇట్లగునమ్మా, శోకము పొంది కుందుచునున్న నీ గాత్రముండొక కీడు పాటిలికందు పాండు తనూభవుల్ పుత్రవర్గము కన్నచో నిదభూరితాపము పొందుడు పౌత్రహీనత పడ్డ కొంతికి బాయనీర్చునే నివగల్. ఇంత శోకాన్ని పొందుతున్నావే, చటుక్కున మూర్చపోతున్నావే, అమ్మా తాళు, నువ్వు ఇలా అస్తమానం మూర్చపోతూ ఆ శోకాన్ని అలాగే మనసులో పెట్టుకుంటే ఐదుగురు కొడుకులు మరణించారని ఏడిస్తే
అసలు జీవయాత్రకి ఆధారమైనటువంటి శరీరం రోగగ్రస్తమైపోతుంది ఆ శరీరం పడిపోతుంది అందుకని చెప్పి నువ్వు తాళి జాగృతగా నిలదొక్కుకో ఐదుగురు కొడుకులు చనిపోయారన్న బాధ పాండవులకు లేదా ఆ పాండవులు ఊంచుకోవడానికి కూడా నువ్వు ఊంచుకోవాలి కదా వాళ్ళు తట్టుకోవడానికి నువ్వు ఊంచుకొని వాళ్ళకి వాళ్ళు సేద తీరేటట్టుగా ప్రవర్తించాలి కదా ఐదుగురు మనవలు చచ్చిపోయి వయసులో కుంతి ఎంత ఏడుస్తుందో అత్తగారు అమ్మా నిన్ను బట్టి కదా భర్తలు ఊంచుకునేది అత్తగారు ఊంచుకునేది పిచ్చి తల్లి ఎందుకమ్మా అంత ఏడుస్తావు ఏడవకమ్మా ఆరోగ్యం పాడవుతుందమ్మా నిజంగా అంత శోకంలో నూరుగురు కొడుకులు చనిపోయినటువంటి తల్లి ధర్మం కోసం అంత విశాల హృదయంతో కోడలి దుఃఖాన్ని గమనించి ఆమె శోకాన్ని అర్థం చేసుకుని ఊరట చిందేటట్టుగా మాట్లాడుతోందంటే ఏమి గాంధారి ఏమి విశాల హృదయం మానసికంగా గాంధారి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తాను కాబట్టి అని ఒక మాట అంది నిను నేని టూరార్చ్యద నను నీవు ఊరార్పమలదే నా నీ తెరగుల్ వినుమొక్క రూపము మనకే మనగలదు విధాత క్రూరుడై పరుపంగన్ అమ్మా ఏం చెప్పమంటావు ద్రౌపది నువ్వు నన్ను ఓదార్చాలి అత్తయ్య గారు 100 మంది కొడుకులు చచ్చిపోయారా అని నేను ఐదుగురు కొడుకులు చచ్చిపోయారా అమ్మా అని నిన్ను ఓదార్చాలి ఒకేసారి అత్తా కోడలు కొడుకులందరూ చచ్చిపోయి ఏడుస్తుంటే ఒకరినొకరు ఓదార్చుకునేటట్టు చేసిన భగవంతుని యొక్క లీలనేమందామమ్మా ఎంత చిత్రమమ్మా అంటే తన కష్టాన్ని గుండెల్లో దిగమింగుకుని కోడలి కష్టాన్ని గుర్తెరిగి అమ్మామ నిద్రం ఓదార్చుకోవడం తప్ప చేయగలిగింది ఏముంది ఇది ఈశ్వర లీల అనుకుందాం అంతే అంటే ఆమె భక్తి చేత వచ్చిన కష్టాన్ని దాటుతోంది తప్ప ఆ శోకము పెళ్ళుబకి క్రోధంగా మారకుండా నిగ్రహించుకుంటాడు ఇది గాంధారి వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం అని ఇదంతా జరగడానికి కారణం నా కొడుకు దుర్యోధనుడే వాడికి చెప్పిన మాట వినే లక్షణం లేదు ఇది ఇటు లగుటెట్లిరిగి పలికిన విదురుండు సభ కోవిదులు ఒగడగా అది వినియును నే నడపన దురితంబు పొదవే కలక చేటొలయ కొడుకునే ఒకనొకనాడు ఇది ఇలాగే జరుగుతుంది మాట వినకపోతే అని మహానుభావుడైనటువంటి విదురుడు సభలో చెప్పాడు సభ కోవిదులు పొగడగా సభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా విదురుడు చెప్పినటువంటి వాక్యము పరమ సత్యము మాట వినకపోతే సంధి జరగకపోతే ఇన్ని దారుణాలు జరుగుతాయని ఒప్పుకున్నారు అది వినియును నే నడపన దురితంబు ఆ సమయంలో నేను ఈ యుద్ధం జరగకుండా ధృతరాష్ట్రుడు తీసుకొని స్వాతంత్ర్యం నేను తీసుకుంటే ఎలా ఉండేదో ఆనాడు నేను ఆపలేకపోయాను అందువల్ల పొదవే కలక దాని వలన ఇదిగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంతా జరిగింది చేటొలయ కొడుగునే పెద్దలు చెప్పిన మాట విననప్పుడు ఇటువంటి భయంకరమైన పరిణామములు జరగకుండా ఉంటాయమ్మా దీనికంతటికీ కారణం మాట వినని నా కొడుకు మాట చెప్పలేని నా భర్త సమయానికి జోక్యం చేసుకునే ఆపని నేను దాని వలన నేనే కాదమ్మా నువ్వు బాధపడుతున్నావు మేమే కారణం దీనికంతటికి ఏ అత్తగారు కోడల దగ్గర ఇలా మాట్లాడగలదు 100 మంది కొడుకులు పోయి ధర్మము వేపుకి ఊంచుకుంటోంది ఉరుగుతోంది తప్ప బాధ చేత కలత చెంది అప్పటి వరకు మాట్లాడిన ధర్మాన్ని కష్టం వచ్చేటప్పటికి వదిలిపెట్టి మాత్రం ప్రవర్తించట్ల అది గాంధారి వ్యక్తిత్వంలో శిఖర సదృశమైనటువంటి విశేషం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.